నమస్కారం సార్. నమస్తే సార్. గత కొన్ని రోజుల నుంచి కూడా రామ్ గోపాల్ వర్మ గారి అరెస్టుకు సంబంధించిన చర్చ అయితే జరుగుతుంది. నిన్నైతే మొత్తం హైడ్రామా నడిచింది. మనకు తెలుసు పోలీసులు ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళడం, ఈ చర్చ అంతా ఈ రచ్చంతా కూడా జరిగింది. అయితే ఆయన మాత్రం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, పోలీసులకు అయితే దొరకడం లేదు. పోలీసులు కూడా కొన్ని బృందాలుగా ఏర్పడి అటు చెన్నైలోను ఇక్కడ సెర్చ్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇది పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన అడిగారు, ఆర్జీవ్ గారిని ఈ విధంగా అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు కదా, మరి ఏంటి మీ ఒపీనియన్, దీనిపైన మీ స్పందన ఏంటంటే? ఆయన మాత్రం, నా చేతుల్లో అటు హోంశాఖ లేదు, శాంతి భద్రతలు కూడా లేవు, ఇది పోలీసులు వారు పని వారు చేసేసుకుంటారు, నా పని నేను చేసేసుకుంటాను అన్నట్టుగా ఒక కామెంట్ అయితే చేసేస్తారు. సో ఆయన కామెంట్స్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, మీరేం చెప్తారు సార్? అంటే పవన్ కళ్యాణ్ని వర్మ అరెస్టు లేకపోతే వర్మ మాయం అనే వార్తలు ఎమోషనలైజ్ చేయలేకపోయాయేమో అనుకుంటున్నాను. ఓకే. అంటే ఆయన ఎమోషనలైజ్ చేస్తుంటే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో చూసాం మనం పిఠాపురం సభలో. పిఠాపురం సభలో ఆయన చాలా అగ్రెసివ్గా ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మీద చేసినటువంటి వ్యాఖ్యలు కొంచెం దుమారాన్ని రేపాయి. నేను హోంశాఖ తీసుకుంటే అని ఆయన ప్రశ్నించిన ప్రశ్న జాతీయ స్థాయిలో మారుమోగింది. అంత ఎమోషనలైజ్ అయ్యాడు ఆయన అక్కడ ఆ టాపిక్. కానీ వర్మ అరెస్టు వర్మ మాయము, లేకపోతే వర్మ అరెస్టు జరగటం లేదు, ఆయన తప్పించుకుని పారిపోయాడు, ఇది పోలీసులు ప్రాపర్గా ఆయన పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు, ఇది కొంచెం ఎమోషనలైజ్ చేయలేకపోయింది ఆ వార్త. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి పవన్ కళ్యాణ్ ఆ రోజున మాట్లాడేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి రకరకాల పద్ధతుల్లో దాని మీద వచ్చిన స్పందనలు ఆయన్ని పునరాలోచనలో పడేశాయి. ఆ పునరాలోచనలో పడటం వలనే ఆయన 10 ఏళ్ల పాటు చంద్రబాబే ముఖ్యమంత్రి లాంటి ప్రకటనలు ఇచ్చి ఈ కూటమి తాలూకా కూటమి బద్దలవుతోంది అనేటువంటి ఒక వాతావరణం ఆయన పిఠాపురం వ్యాఖ్యల తర్వాత వినిపించింది. అటువంటి అవకాశం ఈ టైంలో ఇవ్వడం కరెక్ట్ కాదు అనేది ఆయనకు ఆయన మళ్ళీ సెల్ఫ్ రియలైజేషన్ అయ్యి, ఇలా కాదు మనం చేయవలసింది, మన వ్యవహార శైలిలో ఏదో తేడా ఉంది, ఇలా ఎమోషనల్ అయిపోవడం ప్రతి సందర్భంలోనూ కరెక్ట్ కాదు, మన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ కొంచెం పొలైట్గా చెప్పాలి అంటే పొలిటికలైజ్ అయ్యాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్. ఎమోషనల్గా ఉండటం కాదు, పొలిటికలైజ్ అవ్వటం అనేది ప్రధానం అనే ఒక విషయం అర్థమైంది ఆయనకి ఆ పిఠాపురం వ్యాఖ్యల అనంతరం అనేది నాకు ఈరోజు ఆయన మాట్లాడింది చూస్తే అర్థమైంది. చాలా నవ్వుతూ, అయ్యా నా మా పరిమితులు నాకు ఉన్నాయి, నా శాఖలకు సంబంధించి అడగండి, మీరు ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి గారిని అడగండి, లేకపోతే హోంమంత్రి గారిని అడగండి అని చెబుతూ, నేను కేబినెట్ సమావేశాల్లోనూ ఇతర సమావేశాల్లోనూ వాళ్ళని కలుస్తాను కాబట్టి మీరు ఏం అడగమంటారో చెబితే అవి నేను అడుగుతాను వాళ్ళని, వాళ్ళు ఏం చెప్పారో మళ్ళీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అన్నారు చాలా పొలైట్గా. అంటే ఇంత సానుకూల, అంటే ఇది పొలిటికలైజ్ అవటం, ఎమోషనల్ అవటం వలన నష్టాలు ఉంటాయి. పైగా ఇది వన్ సైడ్ గవర్నమెంట్ కాదు, 3 పార్టీలు కలిసి ఉన్నాయి అక్కడ. ఈ 3 పార్టీల్లో ఒక్కొక్క శాఖ ఒక మంత్రి ఒక్కొక్క పార్టీ తాలూకా నాయకుడి చేతుల్లో ఉన్నప్పుడు ఎవరి మీదైనా ఈయన ఒక నెగిటివ్ మాట మాట్లాడితే ఈయన ఒక పార్టీగా ఉంటాడు, అవతల వాళ్ళు ఒక పార్టీగా ఉంటాడు, ఆ పార్టీ మీద చేసిన కామెంట్గా నడుస్తుంది. ఇది స్పిరిట్ని దెబ్బకొడుతుంది, అంటే ఒక యూనిటీ స్పిరిట్ని దెబ్బకొట్టేటువంటి పరిస్థితి ఉంటుంది, అది ఇబ్బందికరం. దాన్ని అవతల వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుని దాడి మొదలు పెడతారు. ఈ అవకాశం అవతల వాళ్ళకి ఇవ్వటం అనేది జరిగింది ఆయన వల్లనే. అందుకని ఆయన 10 సంవత్సరాలు చంద్రబాబే ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వంలో ఎటువంటి చీలికలు లేవు, మేమందరం ఒకే మాట మీద ఉన్నాం, ఒకే బాటలో ఉన్నాం, ఇవన్నీ మాట్లాడాడు. ఆత్మ పరిశీలనలో భాగంగానే ఈరోజు ఆయన ఢిల్లీలో చాలా పొలైట్గా చాలా పద్ధతిగా తను ఏ పరిధిలో మాట్లాడాలో ఆ పరిధిలో మాత్రమే ఉండి మాట్లాడాడు, ఎక్కడా కూడా ఓవర్ స్టేట్మెంట్స్ లేవు. ఈరోజే కాదు, ఆయన ఈ మధ్య కాలంలో మాట్లాడే ధోరణి మారింది. ఓకే. అంటే
ఆయన హోంమంత్రి మీద మాట్లాడిన తర్వాత మందా కృష్ణమాజిగ్ లాంటి వాడు వచ్చేసి మాట్లాడటం, ఇవన్నీ కూడా కొంచెం వాతావరణాన్ని ఇబ్బంది పెట్టినాయి. ఇలా తన ద్వారా వాతావరణం ఇబ్బందిలోకి వెళ్ళటం అనేది ఆయనకి మనస్కరించలేదు. నిజానికి అంతకుముందు చాలా పొలైట్గానే పొలిటికలైజ్ అయ్యే ఉండేవాడు ఆయన. పర్టికులర్గా ఈ నామినేటెడ్ పోస్టుల విషయానికి సంబంధించి ఆయన జనసేన అంతర్గత సమావేశంలో మాట్లాడింది చాలా సిస్టమేటిక్గా మాట్లాడాడని. ఎవరు ఎక్కడా బయట మాట్లాడకండి, మీకు ఆస్పిరేషన్స్ ఏమైనా ఉంటే అది స్ట్రైట్గా వచ్చి నా చెవిలో చెప్పండి, నేను మాట్లాడతాను. ఏదైనా త్రూ ప్రాపర్ ఛానల్ ఉండాలి, కానీ ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడే అనవసరమైన డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయకండి. ఆల్రెడీ క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెబుతూ నాగబాబు తాలూకా పదవుల గురించి కూడా మాట్లాడాడు ఆయన ఆ రోజు. అంత పద్ధతిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి పిఠాపురంలో ఎందుకు రెచ్చిపోయాడు? దానికి ముందు ఆయన ఈ దీక్ష ఒకటి చేశాడు తిరుమలలో. అక్కడి నుంచి ఆయన కొంచెం చాలా అగ్రెసివ్గా మాట్లాడటం అనేది, ఆయన హావభావాలు ఇవన్నీ కూడా చాలా అగ్రెసివ్గా ఉన్నాయి. కొంచెం భయపెట్టే ప్రయత్నం చేశాడు ఆయన. ఏది ఈ ప్రాయశ్చిత్త దీక్ష తర్వాత నుంచి కొంతకాలం ఆ మూడ్లో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆ మూడ్లో లేడు, మామూలుగానే ఉన్నాడు. అంటే పూనకం దిగింది అనుకోవచ్చు ఒక రకంగా.